नमस्ते अंडी, वेलकम टू न्यू लाइफ स्टाइल नाइंटी चैनल। मी अंदर की मुझे चुप्तना प्लवनाम संवत्सर शुभाकांक्षलु। रेपू आड़पड़ूड़ू चिन्ना पनी चेस्ते मन की मंचि शुभम कल। प्लवनाम संवत्सरमंत मन मंचि कल रेमडी अंडी ఇది నేను చేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి వీలైన వాళ్ళందరూ కూడాను। అందుకోసము నేను ఇవాల ఉగాది ముందు రోజు నైట్ నేను తయారు చేసి పెట్టాను అన్నమాట, మీ అందరికి చూపించడం కోసం అనేసి ఇలా రెడీ చేస్తున్నాను। మనకి ఇలాగ పసుపు కొమ్ములు తీసుకోండి, పెద్దగా ఇంగ్రీడియన్స్ అదే వస్తువులు ఏమీ అవసరం లేదండి। పసుపు కొమ్ములు ఒక తెల్ల దారకుండా పసుపు అండి, అంతే మనకు కావాల్సినవి। ఈ పసుపు కొమ్ములు ఏంటంటే మనకి బేసి సంఖ్యలు కాకుండా సరి సంఖ్యలు తీసుకోవాలి। నేను ఒక 12 తీసుకున్నా చూడండి, ఇలా తీసేసుకొని మనం వీటిని పొడవుగా ఉండేవి తీసుకోవాలండి। పూలమాల కట్టినట్టుగా కట్టుకోవాలన్నమాట। ఈ దారం తీసుకొని నీట్గా మనకి ఇవి వెయిట్ ఉంటాయి కదండి పసుపు కొమ్ములు, ఈ వెయిట్ తట్టుకునే విధంగా కొంచెం మందంగా ఒక 8 పోగులు అలా వేసుకొని దారాన్ని శుభ్రంగా పసుపులో మంచి నీరు వేసుకొని కలుపుకొని ఈ తెల్ల దారం ఎక్కడా కూడాను పొడి లేకుండా నీటిగా పచ్చ దారం లాగా పసుపు పచ్చ దారం లాగా ఈ విధంగా పసుపుతో ఈ తడి పసుపుతో ఈ తెల్ల దారాన్ని మనం రెడీ చేసుకుందామండి। చూసారు కదా ఈ విధంగా అన్నమాట। అలాగే ఈ తోరణం కట్టుకోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయండి। ఇప్పుడు మనకి సైంటిఫికల్ గా ఆలోచించినా కూడా పసుపు అనేది క్రిమి సంహారకము కీటకనాశనం అంటారు కదండి। ఈ కరోనా టైంలో కూడాను మనము తోరణాలది కట్టుకుంటే మంచిది కదండి। ఎలాగూ మన ఉగాదికి మన గడప మహాలక్ష్మిని అలంకరించుకుంటాం పసుపు కుంకుమల తోరణాలు, మావిడాకులు, తమలపాకు తోరణాలు, అలాగే పూలమాలలతో, అలాగే ఈ పసుపు కొమ్ములతో తయారు చేసుకున్న మాలండి ఇదిగోండి చూడండి। ఇలా ఈ విధంగా అన్నమాట పూలు కడతాం కదండి, అదే విధంగా మెలుక వేసుకుని కట్టేసుకోవాలండి। అవి కూడా సరి సంఖ్యలో మాత్రమేనండి, 4, 6, 8 అలా వేసుకొని కట్టుకోండి మీకు వీలైనన్ని। మనము మన గడప మహాలక్ష్మికి కడతాం కదండి తోరణము, దానిపైన ఇది కూడా రెండో తోరణం లాగా కట్టుకోండి ఫ్రెండ్స్। మనందరికీ కూడాను ఈ ప్లవనామ సంవత్సరంలో చాలా మంచి జరుగుతుంది। అలాగే పసుపు అనేది కూడానండి మనకి గురువుకి సంబంధించినదండి, గురువు అనుగ్రహము అనేది ఉంటే మనకి ప్రతి ఒక్కటి కూడా తలుచుకున్న కార్యాలన్నీ కూడా జరుగుతాయండి। మీరు మనసులో ఏదో ఒక కోరిక కోరుకుని చక్కగా ఇలా చేసుకోండి, నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ రాయండి। రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము, థ్యాంక్ యూ।